हेलो लोवर्स, आई एम लक्ष्मीनारायण, लेक्चर इन बॉटनी. मनम ई रोज़ चदुवुकुंटुन्नाम प्राथमिक आरोग्य रक्षण लो तोडपडे मोक्कलैन तिप्पतीग गुरिंची. तिप्पतीग योक्क शास्त्रीय नामं टीनोस्पोरा कार्डिपोलिया. दीनी साधारणंगा गडूची अनी, गिलोया अनी, अमृतवल्ली अनी, मधुपर्णी अनी पिलुस्तारु. దీనిలో ఉపయోగపడే భాగం ఎండిన కాండాలు. టీనోస్పోరా బాయస్వరూప లక్షణాలను పరిశీలించినట్లయితే వేరు, కాండం, పత్రం, పుష్పం వంటి భాగాలు అగుపిస్తాయి. వేరు చిన్నదిగా ఉంటుంది. కాండం మృదువుగా ఉండి ఎగబ్రాకే రకానికి చెందినవిగా ఉంటుంది. పత్రాలు పెద్దవిగా ఉంటాయి, ఆకుపచ్చని వర్ణంలో ఉంటాయి. పుష్పాలు చిన్నవిగా ఉంటాయి, పసుపు పచ్చని వర్ణంలో ఉంటాయి. వీటిలో టీనోస్పోరా ఎండిన కాండాలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఎండాకాలంలో కాండాలను సేకరించి ముక్కలుగా కత్తిరించి ఎండబెడతారు. ఈ ఎండిన కాండాలు నిటారుగా లేదా మెలికలు తిరిగిన స్థూపాకార ముక్కల వలె ఉంటాయి. ప్రతి కాండాన్ని ఆవరించి పలుచని పేపర్ వంటి క్రీమ్ రంగులో ఉండే బెరడు ఉంటుంది. తర్వాత వీటిలో ప్రత్యేకమైన సువాసన అంటూ ఏమి ఉండదు, కానీ వగురుగా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో క్రియాత్మక రసాయనాల గురించి పరిశీలిద్దాం. ముడి ఔషధంలో వగరుగా ఉండే గ్లైకోసైడ్లు, ఆల్కలాయిడ్లు మరియు పాలిషాకరైడ్లు ఉంటాయి. పత్రాల నుండి టీనోస్పోరిన్, టీనోస్పోరిక్ ఆమ్లం మరియు టీనోస్పోరాల్ వంటి ఆల్కలాయిడ్లను సంగ్రహించారు. తర్వాత వీటి యొక్క ఉపయోగాలు. ఈ ఉపయోగాల విషయానికి వస్తే, తిప్పతీగ మానవునికి ఎన్ని రకాల ఉపయోగాలను కల్పిస్తుందని ఇక్కడ చెప్పుకుంటాం. టీనోస్పోరా ఔషధాన్ని టానిక్గాను చూర్ణంగాను తీసుకుంటారు. సంస్కృతంలో గడూచి అనగా దేహాన్ని పరిరక్షించేది అని అర్థం. ఇది వృద్ధాప్యం రాకుండా ఎప్పుడు యవ్వనంగా ఉండే విధంగా చూస్తుంది. కాబట్టి దీనిని అమృతవల్లి లేదా మధుపర్ణి అంటారు. మధుపర్ణి అంటే తేనె వంటి పత్రాలు కలిగి ఉంటాయి, తీయగా ఉంటాయి. తర్వాత దేహంలో రోగ నిరోధక శక్తిని పటిష్టపరుస్తుంది. అందువల్ల దీన్ని అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. కాలేయంను రక్షిస్తుంది, విష పదార్థాలను తొలగిస్తుంది. ముఖ్యంగా కండరాలు బిగుసుకుపోకుండా నివారిస్తుంది. జ్వర నివారిణిగా తోడ్పడుతుంది. అలర్జీ నిరోధకంగా తోడ్పడుతుంది. వాపులు ఉంటాయి కదా, ఆ వాపులు తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇంకా కీళ్ళవాతము మరియు కామెర్ల వ్యాధిని నివారిస్తుంది. కాండం వగరుగా ఉండి జీర్ణకారిగా ఉంటుంది. ఇది తిప్పతీగ యొక్క ప్రాముఖ్యత. కాబట్టి తిప్పతీగను ఉపయోగించడం ద్వారా దేహం పరిరక్షించబడుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఆన్ యూట్యూబ్.